హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణన్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలను డైరెక్టర్ రచయిత మెహర్ రమేష్ హాజరయ్యారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. చిరు అభిమానులు రక్తదానం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురు ప్రముఖుల్ని సన్మానించారు. మేఘ రమేష్ గారు, ఓ సేవాలయంగా నిలిచి మేఘ రమేష్ గారు, హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణన్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలను డైరెక్టర్ రచయిత మెహర్ రమేష్ హాజరయ్యారు. చిరంజీవి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. చిరు అభిమానులు రక్తదానం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురు ప్రముఖుల్ని సన్మానించారు. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈసారి చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, వస్త్రదానం, అన్నదానం, అదేవిధంగా డ్యాన్స్ కాంపిటీషన్స్, నిన్న ఐటెక్స్లో మెగాస్టార్ కార్నివాల్ అని పెద్ద బాగా ఫంక్షన్ చేశారు. ఈరోజు బ్లడ్ బ్యాంకులో ప్రముఖుల్ని, వివిధ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులందరినీ సన్మానించడం, మరి ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి దగ్గర దగ్గరగా 600 మంది 700 మంది పైన బ్లడ్ ఇచ్చారు. నిన్న ఒక రోజులోనే 379 మంది ఇచ్చారు. ఇవాళ కూడా ఇంకా ఇస్తున్న పెద్ద క్యూ నడుస్తూ ఉంది. ఇలాగ అన్ని ఊర్లో కూడా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనకాపల్లిలో మన బస్ షెల్టర్ ఒకటి ప్రారంభించడం జరిగింది. గత వారం నుంచి చేస్తున్న జిల్లాలో కార్యక్రమాలు అన్నీ కాకుండా అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా బాగా జరుగుతున్నాయి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ భవానీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కూడా బాగా జరిగినాయి. ఇతర రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఎప్పటికప్పుడు మా అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ శ్రీ మహేష్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చిరంజీవి గారితోటే మేమంతా ఎప్పుడూ ఆయనతోనే ఉంటాం. చివరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు చిరంజీవి గారితోనే మేము పనిచేస్తాం. ఆయన ఆదర్శంగా తీసుకుని సేవా మార్గంలో ఉంటామని చెప్పి అభిమానులు అందరి తరఫున ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. జై చిరంజీవ, జై జై చిరంజీవ. నేను ఈ వేడుకలకి ప్రత్యేక అతిథిగా రాలేదు, అభిమానుల్లో ఒకటిగా వచ్చాను. చిరంజీవి గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అందరికీ ఒక పండగ. ఆ పండగని ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు ఎప్పుడూ చాలా ఘనంగానే చేసుకుంటారు అభిమానులందరూ. చిరంజీవి గారు ఆ వేడుకల్లో ఉండరు, కానీ ఆయన చేసే సేవ అవ్వచ్చు, ఆయన స్టార్డమ్ అవ్వచ్చు. నేను విజయవాడ వెళ్ళొచ్చాను మా సొంతూరు. అభిమానులు స్వామినాయుడు ఈ శివాచార్య ఆధ్వర్యంలో అభిమానులు చేసుకున్న ఆ సంబరాలు కానీ, ఆ డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ, ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యం. సినిమా కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ సేవా కార్యక్రమాలు కూడా అంతకు మించి ఉండటం అనేది చిరంజీవి గారికి ఒక్కళ్ళకే సాధ్యమయ్యే విషయం. ఇది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకి ఎంతో సహకరించిన వాళ్ళందరికీ ఈ పుట్టినరోజు వేడుకల రోజు నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, అంతకుముందు కూడా వచ్చాను. వాళ్ళందరినీ సత్కరించడం, ఆ అభిమానులందరినీ దీనిలో పాలు పంచుకున్నందుకు అభినందించడం ఇది ముఖ్య ఉద్దేశం. సో అన్నయ్య చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో